దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు డాక్టర్ జి తులసి రామ్ దాస్ గారిని కలవబోతున్నాము జేఎన్టీయు కాకినాడ వైస్ ఛాన్సలర్ పనిచేసి అద్భుతమైన విజయాలు సాధించారు వాళ్ళ నాన్న గొప్పతనాన్ని వాళ్ళ నాన్న స్ఫూర్తిని ఎలా తీసుకున్నారు అనేది తెలుసుకుందాం మా తాతగారు కూడా చదువుకున్నారు పేరు నరసింహులు గారు ఆయన చదువుకొని మా ఫాదర్ నుంచి చదివించారు చాలా మంది టీచర్సే మా తాతగారు వీళ్ళంతా కూడా టీచర్స్ సో ఎక్కువ మంది మ్యాథమెటిక్స్ టీచర్సు లేదా లాంగ్వేజ్ టీచర్స్ ఇంగ్లీష్ టీచర్స్గా ఉండేవాళ్ళు సో ఆ విధంగా మా నాన్నకి స్ఫూర్తి కలిగి మా నాన్న కూడా డిప్లొమా చేసి ఆ కాలంలో చదివారు సూపర్వైజర్గా జాయిన్ అయ్యారు గవర్నమెంట్లో మన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ పాత ఆర్కిటెక్చర్ ఉంది కదా ఆ లాస్ట్ బిల్డింగ్ ఆయన రిటైర్ అయ్యే ముందు కట్టించిన బిల్డింగ్ నేను వెళ్ళి చూసేవాడినప్పుడు ఇప్పుడు సో ఆ విధంగా మా ఫాదరు యాభై ఐదు సంవత్సరాలకే రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకున్నారు ఎనభై ఆరు సంవత్సరాల వరకు ఆయన బతికారు సో వారు చదువు అదే చెప్పేవాళ్ళు చదువు డిసిప్లైన్ ఈ రెండు ఆయనకి చాలా ఇష్టమైనవి సో ఈ రెండోటిని కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు ఎవరైనా ఎంత బిదవాడైనా వస్తే అతనికి ఫీజు కట్టి చదివించేవాడు చదువుకోమనేవాడు చదువు చెప్పేవాడు సో ఆ విధంగా అది మాకు కూడా వచ్చింది మేము అలానే ఎంకరేజ్ చేస్తాము అప్పుడు అవకాశాలు తక్కువ కాబట్టి ఆయన ఎం చాలామందిని చదివించగలిగాడు ఇప్పుడు గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం అంత ఎఫర్ట్ చేయాల్సిన అవసరం లేదు బట్ మోటివేట్ చేయాలి పిల్లల్ని కొద్దిగా ప్రోత్సహించాలంతే అలాగే మా మదరు ఇప్పుడు నైంటీ ఎయిటీ ఇయర్స్ ఇంకా బతికి ఉన్నారు నా దగ్గరే ఉంటారు మా మదరు సో మా చెల్లెలు దగ్గర ఉంటారు సో ఆమె కూడా చాలా మంచి వ్యక్తి అప్పుడు ఆ కాలంలో మూడో క్లాస్ చదువుకున్నారు తెలుగు మొత్తం చదువుతారు సో ఈ విధంగా మా మదర్ కూడా చాలా కష్టపడుతుంది ఇప్పుడు ఆమె పని ఆమె చేసుకుంటుంది తొంభై ఎనిమిదేళ్ళు కూడా ఆమె కూడా ఎవరైనా గెస్ట్ వస్తే దగ్గర ఫుడ్ కూడా పెడతారు సో ఆ విధంగా అన్ని రకాల వాల్యూస్ మాకు పెంపకంలోనే వచ్చినాయి మనకు బయటకు పోయి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా సో ఆ విధంగా మా తల్లిదండ్రులు వల్ల మేము అందరము బాగా చదువుకున్నాము మాది చదువే మా ఆస్తి ఏంటి అంటే చదువు ఎవరు దొంగిలించలేని ఆస్తి మా చదువు డబ్బుల కోసం ఎవరు పాకుపడవు డబ్బులు కూడా ఎవరికి ఎక్కువ లేవు మనకి ఎంత కావాలో అంత ఉంది అంతే తప్ప సో ఆ విధంగా మేము చదువు విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి అందులో టీచింగ్ ప్రొఫెషన్లు ఉన్నాము అందరం మేము ముగ్గురం టీచర్లు మా ఫ్యామిలీలో మా పెద్ద టీచరు సైన్స్ టీచరు మా పెద్ద సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఇక్కడే జేఎన్టీలో ప్లస్ నేను ముగ్గురం టీచర్లు ముగ్గురు సర్వీస్లో ఉన్నారు వాళ్ళు డిప్లొమాలు చేశారు డిప్లొమాలు చేసే ఎలక్ట్రికల్ బోర్డులో మా అన్న ఇంకో అన్న ఎఫ్సీఏలో సివిల్ ఇంజనీరు మా చెల్లెలు ఆర్కిటెక్ట్ జీహెచ్ఎంసీలో సో ఈ విధంగా అందరూ ఎంప్లాయీసే